నమస్తే, వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగనం గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం భారీ వర్షాల కారణంగా నేలమట్టమైంది. వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన తెరాస పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు. ముస్తాబాద్ మండలంలో ఇసుక మాఫియా వత్తాసు పలుకుతున్న అధికారులు. మైత్రి గ్రూప్ చైర్మన్ జైపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జైపాల్ మిత్ర మండలి సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలక వర్గంపై మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ చౌక్ వద్ద ఉన్నటువంటి మూత్రశాలలు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వివిధ పనుల మీద వచ్చే వారికి మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రతిరోజు కూరగాయల వ్యాపారస్తులకు, కూరగాయలకు వచ్చే జనాలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా మూత్రశాలలు నిర్మించాలని పేర్కొన్నారు. మూత్రశాలలు తీసివేయడం వల్ల ప్రజలు, అమ్ముకునే వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇన్నై కూలగట్టి మళ్ళీ కట్టనీయా కట్టకుండా ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇక్కడనే బస్ స్టాప్, అనేక రకాలుగా వ్యాపారాలు, అనేక రకాలుగా ప్రజలు కూడా, అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడి నుండే బయలుదేరుతారు. కానీ ఈ తుగ్లక్ పాలనలో గంభీరావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం చేసినటువంటి ఈ తప్పిదాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాం. ప్రజలకు నీళ్ళ సౌకర్యం లేదు, ఉన్న ట్యాంకు కూలగట్టిండ్రు. మూత్రశాలలు లేవు, ఉన్నాయి కూలగట్టిండ్రు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి వాటి కట్టడం మర్చిపోయినరు. కూలగట్టడం మాత్రం యాదికుంది వాళ్ళకు, ఈ ప్రజాప్రతినిధులకు, గంభీరావుపేట గ్రామ పంచాయతీ పాలక వర్గానికి. ఇదే కాకుండా మనం చూసినట్టయితే ప్రతి ఆదివారం పాము కాటు, తేలుకాటు, ఇంకా అనేక రకాలుగా మంత్రాల కొరకు ఎక్కడెక్కడి నుండో ఇతర జిల్లాల నుంచి మన గంభీరావుపేటకు మంత్రం కొరకు వస్తూ ఉంటారు. సర్పంచ్ గారని చెప్పక తప్పది. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే పాలక వర్గం ఈ మూత్రశాలలు నిర్మించి అందరు ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో కలెక్టర్ గారి దగ్గరికి, డిపిఓ గారి దగ్గరికి కూడా ఫిర్యాదు చేయడానికి సోమవారం రోజున తప్పకుండా వారికి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా. ముస్తాబాద్ శివకేశవుల ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన గంధే రమేష్ మేఘమాల దంపతులు 5,000 రూపాయలు అందించారు. మండల కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవుల దేవాలయం వాస్తుతో పాటు నూతన హంగులతో జీవనోద్దరణ పనులను దాతల సహకారంతో ఆలయ కమిటీ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తోచినంత సహాయాన్ని దాతలు అందిస్తుండటంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. శివాలయంలో మైకులు ఏర్పాటుకు రమేష్ దంపతులు తమ వంతుగా 5,000 ఆలయ కమిటీ చైర్మన్ ఓరగంటి తిరుపతికి అందించారు. ఆలయ అభివృద్ధికి ప్రజలు ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ గాండ్ల సుమతి కోరారు. గంధే రమేష్ కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ చంద్రం, సరయ్య, మట్టా వెంకట రాజిరెడ్డి, ఎదునూరి రామచంద్రం, రామచంద్రం గౌడ్, మీసా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఐదు వేల 120 రూపాయలు వారు వేతనం ప్రార్థిస్తూ ఇంకా కూడా దాతల ముందు వచ్చి దేవాలయ అభివృద్ధిలో కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మన ముస్తాబాద్ శివ కేశవ ఆలయం వద్ద మన శివుని గుడికి గాను మన రమేష్ శేఠ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మనకు ఒక 5,121 రూపాయి చిన్నగా ఇవ్వడం జరిగింది. వారికి మరి మన గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు అందరి తరఫున మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ముస్తాబాద్లో ఇంతమంది దాతలు ఉంటారనేది ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళని చూసి కూడా ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చినట్టయితే గుడిని డెవలప్ చేసుకుందామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ కుటుంబం పురుగుల మందు డబ్బాలతో కారోబార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయిరంపల్లికి చెందిన
बद्दी पड़गे राजय्य अने रैतुगा 22 संवत्सराल क्रितम ग्रामानिकि चेंदिन मेंगनी चंद्रय्य अने रैतु वद्द 2 एकराल व्यवसाय भूमिनि कोनुगोलु चेशारु। आ रैतु कोनुगोलु चेसिन वारिकि रिजिस्ट्रेशन चेशाडु। कागा मेंगनी चंद्रय्य पेद्द कुमारुडु मेंगनी राजु ग्राम पंचायतीलो कारोबार्गा पनिचेस्तुन्नाडु। ई नेपथ्यंलो तेलंगाण प्रभुत्व भू प्रक्षणलो भागंगा एर्पाटु चेसिन धरणि वेबसैट्लो तन तंड्रि विक्रयिंचिन भूमिनि आन्लैन्लो नमोदु काकुंडा चूशाडु। कोनुगोलु चेसिन बद्दी पड़गे राजय्य कुमारुडु बालरेड्डी तम भूमिनि आन्लैन्लो रिजिस्ट्रेशन चेयालनि మెంగని రాజు చుట్టూ తిరిగాడు। దీంతో ఆన్లైన్ ఖర్చు నిమిత్తం 14,000 తీసుకుని ఎకరం 5 కుంటల్ రిజిస్ట్రేషన్ చేశాడు। మిగతా 35 కుంటల్ రిజిస్ట్రేషన్ చేయాలని బాలరెడ్డి కుటుంబం గత 5 సంవత్సరాలుగా ఇంటి చుట్టూ తిరుగుతున్న రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గ్రామంలో పెద్దల వద్ద పంచాయతీ నిర్వహించారు। పెద్దలు చెప్పిన వినన్ని కారోబార్ రాజు భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నారని బాలరెడ్డి తన భార్య అనితా కుమార్తో కలిసి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళనకు దిగారు। గమనించిన రాజు పారిపోయాడని బాధితులు తెలిపారు। తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటారు। ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు। తమకు న్యాయం చేకూరుస్తారని హామీ ఇచ్చారు। తన భర్త ఆ కుటుంబానికి 2 ఎకరాల భూమిని అమ్మినాడు। వారికి నా పెద్ద కొడుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఎస్ఐకి కారోబార్ రాజు వెల్లడించింది। ఇరు వర్గాలను ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపడుతున్నారు। రాజు మా పేరు ఎక్కలేదు గిట్ల మాకు బుక్ రాలేదంటే సరే నేను చూస్తా తీ అన్నాడు। బుక్ తీసుకు పైసలు సంవత్సరం దగ్గర పెట్టుకొని ఆన్లైన్ పైసలు కావాలని 14,000 రూపాయలు అడుగుతుంది తీసుకువేయండి। తీసుకువైన తర్వాత 2 సంవత్సరాల కోసం అట్లేదు ఇంపింది సార్ బుక్ తీయలేడు కొత్త 6 సంవత్సరాల కోసం మేము ఎడతనే ఉన్నాం మా పిల్లల చదువులు కూడా లేవు సార్ మా కథ ఎట్లా మేము లేని వాళ్ళం సార్ మా భర్త మొత్తం ఇప్పటికే ఎకరం భూమి అమ్ముకునే టైం వచ్చింది సార్। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి। దంచివానలు కొడుతున్నా వాగులు వంకలు పారుతున్నా ఇసుకాసురులు ఇసుక డంపు నిత్యం 20 నుంచి 30 ట్రాక్టర్ల వరకు రవాణా చేస్తున్నారు। అక్రమ రవాణా ఆగడం లేదని రెవెన్యూ అధికారులు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి। ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు। సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి హాజరయ్యారు। కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఉప్పుల విఠల్ రెడ్డి మరియు వారి పాలక వర్గాన్ని సన్మానించారు। పాలక వర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్ జిందం చక్రపాణి ఆలయ ఈవో శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్లు మాజీ ఆలయ చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు। 15న విజయదశమి సందర్భంగా ఉదయం 10 గంటలకు ఆయుధ పూజ సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి పెద్ద సేవ స్వామివారు అమ్మవార్ల సమీ పూజ అపరాజిత పూజలు జరుగుతాయని పేర్కొన్నారు। ఉత్సవాల సందర్భంగా ఆలయంలో రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు।
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమురవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆటో స్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్షుడు సందరగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు సందరగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్ నెలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తారని, వేములవాడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మాత్రం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదన్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. ఇప్పుడు ఒకసారి కాదు రెండు సార్లు రెండు విడతలుగా ఇచ్చిండు ఆయన. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఆటో యూనియన్ తరఫున. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కూడా మాకు అదే విధంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని మా కోరిక, మా డిమాండ్. ఇది ఇప్పుడు మేము రెండో సంవత్సరం ఇది ఈ ఆటోలు బంద్ పెట్టి రిలే నిరాశలు చేయడు. ఇప్పటికైనా అయ్యా మామూలు మా బతుకులు చూడు, మాకు ఓట్లు లేవా, మేము మనసులో కామా, మరి మేము ఎందుకు పనికిరామా, ఆటో నడిపే డ్రైవర్ అంటే అంత ఈనమా, మీరు ప్రతి కుల గుర్తులకు ప్రతి ఒక్కరికి లక్షలు లక్షలు రూపాయలు ఇస్తున్నారు, మరి ఆటో కార్మికుల వరకు పొద్దున లేచి అడ్డ మీదకి వచ్చి కిరాలు కొట్టుకుంటే 400-500 వస్తే భార్య పిల్లలు చదువుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని అయ్యా దయతలిసి ఈ సారన ఈ సంవత్సరం అన్న మాకు ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా డిసిసి గారు సిరిసిల్ల జిల్లా నుంచి నిన్న ఒకటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. ఆటో ఉదాహరణకు ఆటో రిక్షా నడిపేవాడే నిర్పేద కుటుంబానికి చెందినవాడు, మరి ఆటో డ్రైవర్లకు ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు? మేము ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని నిలేస్తున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలి. కరోనా టైంలో రెండు సంవత్సరాల నుంచి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లకు 5,000 నుంచి 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది. 100 ఆటోలని ఈ రోడ్ల మీద చిరు వ్యాపారుల దగ్గరనే మీసు ఆటో నడిపోయేది. చిరు వ్యాపారులు గుడి ముందట ఎట్లా పెట్టుకుంటున్నా మీసు అస్తం పోతాం. కొంచెం మీరు కనకరించాలి, ఫోటోలు కొట్టద్దు, ప్యాంట్లు వేయద్దని మేము అందరికీ ప్రజాప్రతినిధులకు అధికారులకు మా ఆటో నుంచి చేతులు ఎత్తి జోడించి తెలుపుతున్నాం. తెరాస ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని వేములవాడ టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో లబ్ధిదారులకు కౌన్సిలర్ల చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు సహకారంతో ఐ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని కొనియాడారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మవద్దని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తుంది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మారం కుమార్, నిమ్మశెట్టు విజయ్, కుమ్మరి శ్రీను, సలీం సదానందం, బింగి మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు. 21 మందికి సీఎంఆర్ చెక్ ద్వారా లబ్ధిదారులకు చెక్లు అందడం జరిగింది. మరి దాదాపు 3,20,000 రూపాయల చెక్లను ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర భవన్ వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వీళ్ళు మరి అనారోగ్యంతో బాధపడుతున్న పేద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సీఎంఆర్ ద్వారా మరి ఖర్చు నిమిత్తం మరి కేసీఆర్ గారు ఈ యొక్క లబ్ధికి చేకూరుతుంది. మరి కరోనీలు శాసనసభ సభ్యులు రమేష్ బాబు గారు కూడా స్థానిక నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో అనేక మంది ఇప్పటికే లబ్ధిదారులకు కూడా మనం చెక్ల రూపంలో ఈ యొక్క డబ్బులు అంది జరిగింది. వేములవాడ పట్టణంలో అనారోగ్యంతో హాస్పిటల్ పాలై బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సుమారు 3,65,000 రూపాయలు ఈరోజు కేసీఆర్ గారు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి కృషితో ఈరోజు అందించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా సీఎంఆర్ఎఫ్ కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు పుట్టిన బిడ్డ నుంచి ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి ఒక సంక్షేమ ఫలాలను అందిస్తున్న కేసీఆర్ గారు, కేసీఆర్ కిట్ ద్వారా నుండిగా ప్రారంభించి చివరికి ఆసరా పెన్షన్ల వరకు, వృద్ధాప్య పెన్షన్ల వరకు కూడా ప్రతి రంగంలోని వారికి ఆదుకుంటున్న కేసీఆర్ గారికి సర్వదా రుణపడి ఉండాలని కోరుకుంటూ 6,00,000 మందికే ఇస్తున్నారు చెక్కుల పంపిణీకి వారు కృషి చేసిన రమేష్ బాబు గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.
ఈరోజు వేములవాడ పట్టణంలోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారి సంగీత నిలయంలో వేములవాడ పట్టణ అన్ని వార్డుల మన సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్కి, టీఆర్ఎస్ ముఖ్య నాయకులకి మరియు టౌన్ అధ్యక్షులకి అదేవిధంగా అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోనరావుపేట మండలంలోని ప్రధాన రహదారుల కాల్వర్టులు కూలిపోవడంతో మండలంలోని మూలవాగు పరివాహక ప్రాంత అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, అతి త్వరలో ఇట్టి కాల్వర్టు నిర్మాణాలను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇట్టి కల్వర్టులను అతి త్వరలో సందర్శించి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రతిపాదకన కల్వర్టు నిర్మాణాలను పూర్తి చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అవుతుంది మాకు ఈ బ్రిడ్జ్ మంచిగా కావాలి. మళ్ళీ మాకు కొరపాటకు మండలం పోవటానికి కూడా మాకు ఇబ్బంది బాగా అవుతుంది. ఇట్లా అట్టి మరిబట్ల నుంచి అవుతుంది, ఇటు మంగళపల్లి నుంచి ఇటు తిరిగి వచ్చిన అవుతుంది. ఇది మాకు తొందరగా ఈ బ్రిడ్జ్ మాకు మీ అందరు సహకారం చేసి మాకు ఒకటి బ్రిడ్జ్ తొందరగా అయ్యే అదే. కొండాపేట మండలం కొండాపూర్ గ్రామం ఎలా శ్రీలంక పరిస్థితి ఎట్లా ఉందో కొండాపూర్ గ్రామ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. ఉన్న ఊరుకు మూడు బ్రిడ్జీలు ఉంటాయి, ఒకటి పెద్దవాగుపై మూలవాగుపై ఒకటి పెట్టివాగుపై రెండు బ్రిడ్జీలు ఉన్నాయి. ప్రధాన రహదారి నిమ్మపల్లి మరిమడ్ల పోయే రహదారి, అది కూడా ఈ వర్షాలకు ఎప్పుడో 88 అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడేదైతేనే అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అటో ఇటో నిర్మించింది. ఇప్పుడున్న భారీ వర్షాలకు ఎన్ని బ్రిడ్జీలు పోయినాయి, ఇవి అతి త్వరలో తొందరగా 8 రోజులలో పూర్తి చేసే కార్యక్రమాలు మంజూరు చేసి ఈ నెల లోపల ఈ బ్రిడ్జీలు గిట్ట నిర్మించకుంటే గ్రామ ప్రజల జీవితం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రవాణా కానీ పాల రవాణా కానీ పండిన ధాన్యం బయటకు పోవాలన్నా ఊరు జనం బయటకు పోవాలన్నా బ్రిడ్జీల నిర్మాణం తప్పకుండా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. కోన్రావుపేట మండలంలోని మూలవాగు పైన పెంటివాగు పైన 5 బ్రిడ్జీలు కూలిపోవడం, ఎక్కడికక్కడ చెల్లా చెదురు కావడం వల్ల కోన్రావుపేట మండల కేంద్రానికి పోవడానికి రాకపోకలు బంద్ కావడం వల్ల ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ ప్రధానంగా రైతులకు ఈ వైపు నుంచి ఉన్నటువంటి రైతులు ఆ వైపు ఉన్నటువంటి పంట పొలాలను కోసం వెళ్ళేటువంటి క్రమంలో కానీ వచ్చే క్రమంలో కానీ పడుతున్నటువంటి తీవ్ర ఇబ్బందులు, బ్రిడ్జి కూడా కోల్పోవడం జరిగింది. దాంతోపాటు నిమ్మపల్లికి ప్రధాన రహదారి సిరిసిల్ల నుండి కోన్రావుపేట మీదుగా మర్రిమడ్ల సిరికొండ మండల కేంద్రానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పోయిన బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది. దీంతోపాటు ఎగ్లాస్పూర్ గ్రామానికి కోన్రావుపేట ఎగ్లాస్పూర్ గ్రామం మధ్యలో శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిం తీయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసక్తి గల యువతి యువకులు ముందుకు రావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఒక ప్రకటనలో కోరారు. వారి యొక్క ప్రతిభను బట్టి విజేతలుగా నిలిచిన వారికి మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులు మెరిట్ సర్టిఫికేట్స్ అక్టోబర్ 21, 2021 నాడు అందజేస్తామని తెలిపారు. షార్ట్ ఫిలిం తీసి పంపేవారు అక్టోబర్ 16, 2021 నాడు సాయంత్రం వరకు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అందజేయాలని కోరారు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదని, అలాగే తీసిన షార్ట్ ఫిలింను సీడీలో మరియు పెండ్రైవ్లో అందజేయగలని తెలిపారు. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన 3 షార్ట్ ఫిలింలను స్టేట్ కాంపిటీషన్ గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. వేమరివాడ పట్టణంలోని మూలవాగు తిప్పాపూర్లో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు మగ వ్యక్తి శవాన్ని చెరువు నుండి బయటకు తీశామని, ఎవరైనా ఇట్టి శవాన్ని గుర్తుపట్టినట్లయితే వేమరివాడ పోలీసు వారికి తెలపాలని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. మైత్రి ఛానల్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా జైపాల్ రెడ్డి మిత్రమండలి బృందం ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిరుపేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైపాల్ రెడ్డి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ma
మా దైవ సమానులు మా అన్నయ్య మా నమ్మకం మా ధైర్యం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుడు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సుతో ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన యొక్క ప్రేమ నేను అనే కాకుండా మనం అనే ప్రేమను పంచాలి 10 మందికి సేవా కార్యక్రమాలు చేయాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అన్న కృతజ్ఞబల్లెడ్డి గారికి శుభ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు చూసిన ఉడత సాయం చూసినటువంటి వ్యవహారంలో చిన్న సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జయపాలన్న జన్మదిన సందర్భంగా స్థానిక వెంగాడ రాజన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ ఉన్న వీధవారికి చీర పంపిణీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఆ అన్నగారిని రాజరాజేశ్వర స్వామి దయతో 200 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ జీవితం ప్రసాదించాలని భగవంతుని మనసారా తృప్తిగా కోరుతున్నాను. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దైన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం నేలమట్టమైంది. కోనరావుపేట మండలం నాగరంలో 2002 సంవత్సరంలో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు స్వగృహంలోని శ్రీ సీతారామ ఆలయం గుట్టపైన 20 లక్షల రూపాయల నిధులతో 61 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. గత నెలలో ఆలయ పునరుద్ధరణ పనులకు కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. వారం రోజుల కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆంజనేయ స్వామి విగ్రహం తడిసిపోయింది. శుక్రవారం ఉదయం 61 అడుగుల భారీ విగ్రహం కూలిపోయింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.